శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మేషరాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శుక్రుడు, రవి ప్లస్ బుధుడు, పంచములో కుజుడు. అదేవిధంగా చూస్తే అష్టములో గురుడు, భాగ్యస్థానం శనికేతువులు మనకు కనిపిస్తున్నాయి. అయితే మూడే ఇంట్లో ఉన్న రాహు ప్రభావం మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్ అవ్వడం కోసం ధైర్య సాహస లక్ష్మిలాగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ కనబడుతున్నప్పటికీ, చతుర్థంలో ఉన్న శుక్రరవుల యొక్క ప్రభావం వల్ల వచ్చిన ఆదాయం కానీ, వచ్చిన ధనం కానీ, వచ్చిన వ్యవహారంలో ఒక ప్రాఫిట్ కానీ ఏదైనా అనుకుంటే అది కొంచెం బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంచములో ఉన్న కుజుడి యొక్క ప్రభావం వల్ల, ఇక్కడ చతుర్థంలో ఉన్న కుజుడికి పంచములో ఉన్న కుజుడికి చాలా తేడా ఉంది. పంచంలోకి ఆల్రెడీ కుజుడు వచ్చేసాడు, సింహ కర్కాటకం నుండి సింహంలోకి వచ్చేసాడు. అందు రావడం వల్ల అంటే అదొక అడ్వాంటేజ్ కింద కనబడుతుంది మనకు. కుజుడు పంచంలో రావడం వల్ల అంటే మేషరాశి వారికి ఈ పంచమ కుజుడు అని కూడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అష్టమ గురుడు యొక్క దోషం ఎప్పుడు ఉన్నదే అని వాళ్ళకి, ఇక భాగ్యంలో శనికేతుల యొక్క ప్రభావం ఉండడం వల్ల భాగ్యం సంపూర్ణంగా రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పటికీ, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న లాస్లో ఉన్న వ్యవహారాలు ప్రాఫిటబుల్గా రావడము, తర్వాత అగ్రిమెంట్స్ సక్సెస్ఫుల్ అవ్వడము, ఎంఓయూ రాసుకుంటే అది కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవే వచ్చేవన్నీ చక్కగా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేమైనా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వారికి ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు కొంతవరకు లాంగ్ టర్మ్ కోచింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఫలితం బాగానే కనబడుతుంది. అదేవిధంగా విదేశాల కోసం, చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం లాభం ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కడో ఒక చోట 15వ తారీఖు నుండి 36 ఒకసారి నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. రైతాంగానికి లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకంగా ఉంది. విత్తనాలు చల్లుకునే వాళ్ళకి చక్కగా పంట పండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ డే బై డే జరగడానికి అవకాశం ఉంది. రైతుకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఈ 15లో ఇందులో బాగా కనిపించే అవకాశం బాగా కనబడుతుంది. ఇవన్నీ ఇలా ఉంటుందంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆర్థిక బలము తగ్గే అవకాశం కనిపిస్తుంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం నష్టమే కనబడుతుంది తప్ప లాభం కనిపించదు. అంత కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడము, ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా లేక మానవవేదన పండే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ మేషరాశి వారిగా ఉండగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.